హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అమ్మాయిలు లుకోరియా సమస్యకు, అంటే తెల్లబట్ట లేదా వైట్ డిశ్చార్జ్, ఈ సమస్యలకు హోమ్ రెమెడీస్ చెప్పమని మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సమస్య అనేది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనికి వయసుతో సంబంధం అనేది ఉండదు ఫ్రెండ్స్. ముఖ్యంగా వైట్ డిశ్చార్జ్ సమస్య అనేది మెచ్యూర్ అయిన అమ్మాయి దగ్గర నుంచి మోనోపాజి దశకు చేరుకున్న మహిళల వరకు అందరిలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ డిశ్చార్జ్ అనేది ఎటువంటి రంగు, వాసన, దురద లేకుండా ఉంటే దీని మూలంగా మీకు పెద్ద సమస్యమీ ఉండదు. అయితే ఈ డిశ్చార్జ్ అనేది పసుపు కాని, ఆకుపచ్చ లేదా ముదురు రంగులో కనిపిస్తూ అది కూడా దురద, దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్ అయితే మీరు తప్పకుండా ఇది ఒక ఇన్ఫెక్షన్ లాగా భావించాలి. కానీ చాలా మంది మహిళలు చేసే పొరపాటు ఏంటంటే చాలా సాధారణ సమస్యగా భావించి దీని గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టరు. దీంతో ఈ సమస్య అనేది పెద్దదిగా మారి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కారణమవుతుంది. ముఖ్యంగా ఈ సమస్య కనుక పెద్దదైతే మీకు పెల్విక్ ఏరియాలో ఇన్ఫెక్షన్ కానీ, అలాగే మీ పొట్ట కింది భాగంలో వాపులు, అలాగే మీ శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ వెజిన ప్రాంతంలో ఇన్ఫెక్షన్ కానీ, అంతేందుకు ఓవేరియన్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి మీరు మొదట్లోనే ఈ సమస్యను చిన్నదిగా భావించకుండా కొంచెం శ్రద్ధ కనుక తీసుకుంటే పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా చూసుకోవచ్చు. అయితే చాలా మంది ఇటువంటి సమస్యలకు డాక్టర్ల దగ్గరకు వెళ్లాలంటే మొహమాట పడుతూ ఉంటారు, ఇంకా చెప్పాలి అంటే సిగ్గుపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు మీకు కనుక ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీస్ ని వెంటనే ఫాలో అవ్వండి. ఈ సమస్య మొదట్లో ఉన్నప్పుడే మీరు ఈ ప్రాబ్లం ని మీరు శాశ్వతంగా సాల్వ్ చేసుకోవచ్చు. మరి ఈ సమస్యను తగ్గించే హోమ్ రెమెడీస్ గురించి వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలని మోటివేషన్ ఇచ్చిన వారవుతారు ఫ్రెండ్స్. ముందుగా ఈ రెమెడీ తయారీ కోసం మనకు కావాల్సింది గులాబీ రేకులు. మీరు దేశీ గులాబీ రేకులను మాత్రమే ఈ రెమెడీ కోసం ఉపయోగించండి. మీకు కనుక ఫ్రెష్ గులాబీ రేకులు అందుబాటులో ఉంటే ఒక గుప్పెడు గులాబీ రేకులు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కనుక ఫ్రెష్ గులాబీ రేకులు అందుబాటులో లేకపోతే మీకు ఎండిపోయిన గులాబీ రేకులు కూడా మార్కెట్ లో సులభంగా అందుబాటులో ఉంటాయి. మీరు వాటినైనా సరే ఈ రెమెడీ తయారీ కోసం ఉపయోగించుకోవచ్చు. మీరు ఫ్రెష్ గులాబీ రేకులనైతే ఒక గుప్పెడు మోతాదులో తీసుకోండి. అదే ఎండిపోయిన గులాబీ రేకులనైతే మీరు ఒక 2 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరేం చేయాలి అంటే 1.5 గ్లాస్ నీటిలో ఈ గులాబీ రేకులను వేసి దీని మీద ఒక మూతను పెట్టి 1-5 నిమిషాల పాటు ఈ నీటిని బాగా మరిగించాలి. ఇప్పుడు ఇలా బాగా మరిగిన ఈ గులాబీ నీటిని మీరు ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక గ్లాస్ లోకి వడకట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ టీని మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా కనుక మీరు ఈ టీని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే మీ శరీరంలో కొత్త శక్తి అనేది వస్తుంది. అలాగే మీ శరీరం pH బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయ్యి మీ శరీరంలోని బ్యాక్టీరియా అనేది నాశనం అవుతుంది. అలాగే మీ వైట్ డిశ్చార్జ్ సమస్య కూడా శాశ్వతంగా దూరం అవుతుంది. ఇది వైట్ డిశ్చార్జ్ సమస్యను దూరం చేసుకోవడానికి ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీ. కాబట్టి ఈ సమస్యతో బాధపడే మహిళలు ఈ రెమెడీని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే వైట్ డిశ్చార్జ్ సమస్యను దూరం చేసుకోవడానికి మరొక ముఖ్యమైన ఆయుర్వేదిక రెమెడీ ధనియాలు. అయితే ఈ ధనియాలను ఉపయోగించి ఈ రెమెడీని ఎలా ఫాలో అవ్వాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే నేను లింక్ అనేది ఐ బటన్ లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడే వారు మీరు ఇంటర్నల్ గా ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా ఎక్స్టర్నల్ గా కొన్ని టిప్స్ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఆ ప్రదేశంలో ధరించే లో దుస్తులు కూడా కాటన్ వి మాత్రమే వాడండి. ముఖ్యంగా మీ పీరియడ్ సమయంలో శానిటరీ నాప్కిన్స్ వాడటం, వాటిని ప్రతి 2 గంటలకు మారుస్తూ ఉండటం తప్పనిసరి. అలాగే మీరు ప్రతిరోజు మీ వెజీనాని గోరువెచ్చని నీటితో పరిశుభ్రంగా వాష్ చేసుకోండి. అలాగే ఆ ప్రదేశంలో ఎక్కువగా గాఢత ఉండే సబ్బుల్ని అస్సలు వాడకండి. ఏదైనా వాడాలి అన్నా ఇంటర్నల్ వాష్ కానీ మైల్డ్ సోప్స్ తో మాత్రమే శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ రోజు చెప్పిన హోమ్ రెమెడీస్ కనుక మీరు కేవలం 3 నుంచి 4 రోజులు ఫాలో అయితే చాలు, మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్ తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.